హలో ఫ్రెండ్స్, 15th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చారు చీర కట్టుకొని పద్మ పార్వతి దగ్గరికి వస్తుంది. పద్మ పార్వతి రోడ్లో పచ్చడియో ఏదో దంచుతూ ఉంటారు. పద్మ కింద కూర్చుని ఉంటుంది, పార్వతి దంచుతూ ఉంటుంది. ఇక అప్పుడే చారు అక్కడికి వస్తుంది. వచ్చి నవ్వుతో ఇలా అంటూ ఉంటుంది, ఈ చీర నాకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు ఇద్దరు. ఈ చీర ఎలా ఉందో చెప్పండి, నా కోసం శ్రీను బావ తీసుకొచ్చాడు అని అంటే పార్వతి అంటుంది, అంటే శ్రీను నీకు చీర ఇచ్చాడు అంటే నీ మీద కోపం పోయినట్టే కదా అని అంటే అప్పుడు చారు అంటుంది, చీరని నేరుగా నాకే తీసుకొచ్చి ఇచ్చుంటే కోపం పోయింది అనుకునేదాన్ని, కానీ చీరని నేరుగా నాకు ఇవ్వలేదు కదా అని అంటే మరి ఎవరిచ్చారు అని పద్మ అడుగుతుంది. అలా అంటే అప్పుడు చారు అంటుంది, ఆ శ్రీనుబాబు వెళ్ళి ఆత్యకి ఇచ్చాడు, ఆత్య వచ్చి నాకు ఇచ్చింది, నేరుగా ఇచ్చుంటే నిజంగా కోపం పోయింది అనుకునేదాన్ని, అసలు నాకు ఈ విషయంలోనే అర్థం కావట్లేదు అని అంటే మరి చీర నేరుగా నీకు ఇవ్వకుండా దానికి ఎందుకు ఇచ్చినట్టు అంటే అదే కదా నాకు మండిపోతుంది అసలు నాకు వచ్చిన కోపానికి అని అంటూ పార్వతిని పక్కకి నెట్టేసి ఇక పార్వతి చేతిలో ఉన్న రోకలి తీసుకొని ఇలా దంచాలనిపిస్తుంది అని గట్టిగా కొడుతుంది రోలుకేసి. అప్పుడు పద్మ చేయి అక్కడ ఉండటంతో పద్మ చేతికి తగులుతుంది. ఇంకా అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. పద్మ వేళ్ళని ఇలా ఊపుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక చారు అలాగే చూస్తూ ఉంటుంది, పద్మకి దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పద్మకి జడ వేసుకోవటం రాదు, వెంకట్రావు కష్టపడుతూ ఉంటాడు. ఇంకా ఇలా తువ్వుతూ ఉంటే ఇంకా పద్మ ఏడుస్తూ మత్తుకుంటూ ఉంటుంది. అంతలో ఆత్య వచ్చి నేను జడవేనా అత్తయ్య అని అడుగుతుంది. తగలడు అని అంటూ పద్మ అంటుంది. ఇక పద్మని అక్కడ కూర్చోబెట్టి ఆత్య జడవేయటం అలా వేస్తూ ఉంటుంది, తల దువ్వుతూ ఉంటుంది, జడవేస్తూ ఉంటుంది. అంతలో శ్రీను అటుగా వెళ్తూ సడన్గా ఆత్య వైపు చూస్తాడు. ఏం చేస్తుందని చూస్తే వాళ్ళ అమ్మకి జడవేస్తూ ఉండటం చూసి శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరిని అలా చూసి శ్రీను ఆనందపడుతూ ఉంటాడు. ఇక పద్మ అద్దంలో ఆత్యని చూస్తూ ఉంటుంది, ఆత్య పద్మకి చడవేస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.